25వ తారీఖున జరగబోయే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు అధికారులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ యేసు ప్రభు దీవెనలను మా క్రైస్తవ సోదర సోదరుల మీద కాకుండా నాగార్జున సాగర్ నియోజకవర్గం మొత్తం ఉండాలని, వారి చల్లని దీవెనలతో ఈ ప్రాంతం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. క్రిస్టియన్ సోదరి సోదరు మనందరికీ క్రిస్మస్ సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశానుసారం క్రిస్టియన్ సోదరి సోదరు మనకు నూతన వస్త్రాలను పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కాబట్టి మీ అందరికీ విజయవంతం చేయడానికి హాజరైనటువంటి మీ అందరికీ ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నిజంగా ఇప్పుడే పాస్టర్ చెప్పినారు ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్మస్ ఏంది అనేది. యేసుక్రీస్తు జననం సందర్భంగా గుర్తుంచుకోవడానికి ఈ క్రిస్మస్ అనేటువంటి పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజానీకం మతపరమైనటువంటి ఉత్సవాన్ని వేడుకల్ని జరుపుకుంటారని, యేసుక్రీస్తు జననమే అనర్థల కోసం పాప విభక్తి కలిగించడానికి యేసుక్రీస్తు జన్మించడని, నిజమే వారు జన్మించినాడు ప్రసవించేటువంటి సమయంలో స్థలం కూడా దొరకలేదని చెప్పి వారి సందేశంలో చెప్పినారు. ప్రసవానంతరం ఒక పశువుల తొట్టిలో ఆ యేసుక్రీస్తును పరుండ పెట్టినారని, నిజమే వారి జన్మనే మానవ జాతులు ఉన్నటువంటి పాపాలను నివారించడానికి రూపుమాపడానికి యేసుక్రీస్తు జన్మించినాడనేటువంటిది వారి సందేశంలో చెప్పినారు. వారిని స్మరించుకునేటువంటి క్రమంలో నిజమే యేసుక్రీస్తు పుట్టిన తేదీ కానీ పుట్టిన నెల కానీ నిర్దిష్టంగా ఎక్కడ కూడా ఈ తేదీన పుట్టినాడు ఈ నెలలో పుట్టినాడు అనేటువంటిది నా గురించి లేదు. సరే ఏదో దీన్ని డిసెంబర్ 25వ తేదీగా గుర్తించి దాన్నే యేసుక్రీస్తు స్మరిస్తూ ఈ వేడుకలను జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగలలో క్రిస్మసే ఉన్నదని చెప్పి నా నిశ్చయం భావిస్తున్నా. మిగతా పండుగలు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగలు కావు. సరే ఏదేమైనా 2014 పూర్వం మనం పండుగలు జరుపుకోలేదని కాదు, ఉన్నా లేకున్నా పండుగలు తప్పకుండా జరుపుకుంటాం. పండుగలు ఒక మంచి వాతావరణంలో కుటుంబ సభ్యులందరూ బంధుమిత్రులందరూ ఒకే చోట హాజరై ఉత్సాహపూరితమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అన్ని పండుగలు జరుపుకుంటాం. క్రిస్టియన్స్ అయితేనేమో క్రిస్మస్, ముస్లిమ్స్ అయితేనేమో రంజాను బక్రీద్ పండుగలు, హిందువులు అయితేనేమో దసరా దీపావళి బతుకమ్మ పండుగలు సంక్రాంతి ఉగాది పండుగలు జరుపుకుంటాం. జ్ఞానవాయిద్యం దృష్టిలో ఉన్నాం. కానీ 2014 తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఆనాటి రోజుల్లో నూతనంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర నేతృత్వంలో ఏర్పాటైనటువంటి నూతన ప్రభుత్వం నిజంగానే అన్ని మతాలను గౌరవించాలి, అన్ని వర్గాలను గౌరవించాలి, అన్ని వర్గాలను ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా లౌకికవాదాన్ని కట్టుబడి అన్ని మతాలు సమానమే అన్ని కులాలు సమానమే అనేటువంటిది ప్రజలకు మనం ఒక మంచి సందేశం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నిజంగానే క్రిస్టియన్స్ సంబంధించి క్రిస్మస్ పండుగ సందర్భంగా నిజంగానే అన్ని మతాలలో అన్ని కులాలలో ధనవంతులు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు. కానీ నాకు తెలిసి ధనవంతులు ఉండే సంఖ్య 10-15% మిగతా 85% నిజంగానే ఆర్థికంగా సరైనటువంటి పరిస్థితి లేనటువంటి ఉంటారు. కానీ నిజంగానే పండుగ మరి మంచి వాతావరణంలో జరుపుకోవాలి, ఉత్సాహపూరితమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోనే పండుగ జరుపుకోవాలి. అంటే కొంత ఖర్చు